ఇక్కడ ఇక్కడే హ్యాపీ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి చిరంజీవి అన్నయ్య ఇది కథ కాదు కమల్ హాసన్ ఎర్ర గులాబీలు ప్రకాష్ రాజ్ ఆశయ్ మోహన్ లాల్ షో శోభరాజ్ నవాజుద్దీన్ సిద్దికి బద్లాపూర్ రాజ్పాల్ యాదవ్ చెంగిల్ అమితాబ్ బచ్చన్ పర్వానా బలం ఉంది కదా అందరూ గ్రేట్ యాక్టర్స్ బట్ అందరూ మంచి యాక్టర్స్ బట్ వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి అలా నేను అంత పెద్ద యాక్టర్ అని చెప్పడం కాదు కానీ నాకు కూడా ఈ సినిమాతో ఒక డోర్ ఓపెన్ అయింది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నట్టు ఈ క్యారెక్టర్ రావడానికి ఈ క్యారెక్టర్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మృతిక గారు కారణం అండ్ ఆ పర్వానా డైరెక్టర్ బహుశా తెలిసి ఉండి ఉంటుంది జ్యోతి సమ్మెదో సంజయ్ జ్యోతి సంజయ్ పేరులోనే లేడీ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ లేడీ డైరెక్ట్ చేసిందంటే ఈ క్యారెక్టర్ నాకు డెఫినెట్గా పోయి పేరు అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేను తర్వాత చాలా చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి బట్ ఒక వేరే డోర్ మాత్రం ఉత్తేజిగా ఓపెన్ అయింది థ్యాంక్ యూ గారు అండ్ నాకు మాతృ సంస్థ అన్నపూర్ణ స్టూడియో అయితే పితృ సంస్థ అనొచ్చా ఈటీవీ కిరణ్ నా కెరీర్ ప్రారంభంలో నాకు ఫైనాన్షియల్గా యాక్టర్గా ఎదగడానికి నాకు చాలా దోహదపడింది రామోజీ గారి కిరణ్ ఈటీవీ సో నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మృతిక గారికి అలాగే బాపినేడు గారికి సాయిబాబా గారికి అందరికీ అలాగే మన కెమెరామెన్ సుజాత గారికి అందరికీ లవ్ యు ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ హరిశన్న నువ్వు చాలామందికి ఇన్స్పైరింగ్గా తయారవు యాజ్ అ డైరెక్టర్స్ అండ్ ఇప్పుడు సన్నబడ్డల్లో మళ్ళీ షాక్ ఇచ్చావు నువ్వు నాకు తెలిసి ఒక మూసగా వస్తున్న కొన్ని సినిమాల నుంచి కమింగ్ టైంలో బెస్ట్ ఫిలిమ్స్ నాకు తెలిసి హరీష్ శంకర్ నుంచి వస్తాయి నేను ఎందుకంటో నాకు తెలిసేది బాగా మట్టి వాసన ఉన్నవాడతాను సో అలాగే కో యాక్టర్స్ అందరూ శ్రీరామ్ రితికా సింగ్ వీళ్ళందరితో యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లవ్ యు ఆల్